దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి ఉదయం 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030755771 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? 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 బాకు దీర్ఘం. అవును, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనం అందరం బాగుంటాం, ఎందుకంటే దేవుని దయ మన మీద ఉంటుంది. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాసము మనము ఎందుకు చేయాలి అనే అంశం మీద ఇంతకుముందే నేను మాట్లాడినాను. ఇది 43వ ప్రసంగం. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఏమేమి మన జీవితంలో జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రే? వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఏమేమి కార్యాలు మన జీవితంలో జరుగుతుంది అని అనేక కోణాల్లో నేను మాట్లాడాను. ఉపవాస ప్రార్థన గురించి, ఉపవాస ప్రార్థనా శక్తి గురించి ప్రతి శుక్రవారము అన్ని ఛానల్స్లో కూడా, మరి నేను మాట్లాడే ఛానల్స్లో ఉపవాస ప్రార్థన గురించి నేను వాక్యం అందిస్తున్నాను. ఎందుకంటే శుక్రవారము ఉపవాసం కొరకు కేటాయించుకుంటారు విశ్వాసులు, క్రైస్తవులు. కాబట్టి ఉపవాసం గురించి మీకు అనేకమైన కార్యాలు తెలియాలి. ఊరికనే ఆహారం మానేసినారు, ఈ లోక ప్రీతిగా ఉన్న పనులన్నీ చేసుకున్నారు, అలసిపోయినారు, పడుకున్నారు, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. యూ షుడ్ నో వాట్ ఈజ్ ఫాస్టింగ్. అందుకే నేను ఇది 43వ ప్రసంగం. ఇది ఇలాగే నేను 40తో ఆపాలనుకున్నాను, ఆపలేకపోయినాను. ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి మీకు అన్ని ప్రసంగాలు కూడా యూట్యూబ్లో భద్రపరిచి ఉన్నాయి. మీరు జాయ్ చెరియన్ ఫాస్టింగ్ ప్రేయర్ వీడియోస్ అంటే కొడితే చాలా, అన్ని లైన్గా వస్తుంది. ఇంతవరకు చెప్పిన అన్ని కూడా ఏది మిస్ కాకుండా మీరు ముఖ్యంగా శుక్రవారం మీరు ఒక్క ప్రసంగం అన్నా పాత ప్రసంగం వింటే మంచిది, అది చాలా మేలుకరంగా ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, అది ఈరోజు నేను మాట్లాడనై ఉన్న అంశం. అంతకుముందు మీకు కొన్ని కార్యాలు మీతో మాట్లాడిన తర్వాత నేను ప్రసంగంలోకి వెళ్తాను. మరి అంటే ఇప్పుడు లోక పరిస్థితులు ఏమాత్రం బాగలేదు. గ్లోబల్ వార్మింగ్ అని మీరు ఇది విని ఉండొచ్చు. అంటే వాతావరణం కాలుష్యం లేక ఎలాగూ వాతావరణం మారిపోతుంది, పరిస్థితులు ఎలా మారిపోతుంది, ఎండాకాలం వర్షం పడుతుంది, వర్షాకాలం చలిగా ఉంది, కొన్ని తుఫాన్లు వస్తున్నాయి, సునామీలు వస్తుంది. మరి పాశ్చాత్య దేశంలో చూసినప్పుడు అడవిలో కారు చిచ్చు, అంటే వైల్డ్ ఫైర్స్, వోల్కానోస్. ఎందుకు ఇలాగ అవుతుంది? ఇది మీరు దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుండి వింటున్నారు, కానీ ఇప్పుడు చాలా అతి వేగంగా వింటున్నారు. అక్కడ భూకంపాలని ఇవన్నీ అంత్య దినాల్లో ఇవన్నీ జరుగుతుందని యేసుప్రభు ముందే సూచించినాడు. అంటే ఈ పరిస్థితిలో, అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఇది అంత్య దినాలని, అపాయకరమైన దినాలని. మన ఆరోగ్య స్థితి, మనకు భద్రత లేదు. ఈరోజు బాగుంటాం, రేపు వెంటనే ఏదో జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలు ఒక కుటుంబంలో, ఆయన ఆటో డ్రైవర్, 11 ఏళ్ళ బాబు, 9 ఏళ్ళ పాప, 2 గంటల్లో ఇద్దరు చనిపోయినారు. అలా ఎట్లా చనిపోయినారంటే వాళ్ళు ఆహారం తిన్నది అది కాలుష్యంతో నిండింది, వారు తాగిన నీరు కూడా కాలుష్యం. అంటే చూడండి, ఆ నీరు ఆహారం ద్వారా చిన్న బిడ్డలు ఎంత కష్టపడి, వారు ఆటో డ్రైవర్ అంటే మరి ఎంత కష్టపడి పెంచుకున్నాడు పిల్లలను. ఒకే రోజు 2 గంటల వ్యవధిలో ఇద్దరు మరణించినారు.
అంటే వాంతులు విరేచనాలు శరీరము డీహైడ్రేట్ అయిపోయి చనిపోయినారు. అంటే ఇది ఎవరికన్నా రావచ్చు. మరి ఇలాంటివి మనం వింటూ ఉన్నాం. కీడు చాలా పొంచి ఉందన్నమాట. ఆరేళ్ల బాబు మసులుతున్న సాంబారు బాణలో పడి చనిపోయినాడు. అంటే వాళ్ళు హాస్టల్ అది సాంబారు మరి బాణలలో పెడతారు తెలియకుండా చక్కని బాబు వన్ ఫోటో కూడా వేసినారు. దాంట్లో పడిపోయినాడు ప్రమాదవశాత్తు. అంటే ఇవన్నీ మనం వింటున్నాము. మనం ప్రార్థన ఎక్కువగా చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఏముందంటే నా ప్రజలు నా పేరు పెట్టబడిన నా ప్రజలు వారు తమను తాము తగ్గించుకొని పశ్చాత్తాపమైన హృదయంతో ప్రార్థన చేస్తే నేను వారి దోషాలన్నీ కూడా క్షమిస్తాను, వారి దేశాన్ని ఏం చేస్తాను స్వస్థపరచ. ఇది గొప్ప వాగ్దానం. 2 Thessalonians 7:14 ఉన్నది. మరి మనము క్రైస్తవులు హింసింపబడుతున్న కార్యం అయితే వింటూ ఉన్నాం. చాలా బాధ అవుతుంది. కొన్ని పటాలు రోజు నాకు వాట్సాప్ వస్తుంది, ఇక్కడ అలాగ ఇట్టయింది, అక్కడ ఇట్టయింది, ఇట్టయింది అన్నప్పుడు ప్రార్థన చేస్తాను. మరి దేవుని రాజ్యం కట్టబడకున్నట్లు సాతానుడు చాలా విజృంభిస్తున్నాడు. మరి దేవుని సేవకులు వాక్యం చెప్పలేకుండా ఉండరు కదా. వాళ్ళు పలు చోట్లకు వెళ్ళాలి, వాక్యం మీద చల్లాలి. ఇది సవాళ్ళతో కూడిన జీవితం. అప్పుడు సంఘము ఈ అన్నిటి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసే బాధ్యత ఉన్నదా లేదా మీరే చెప్పండి. ఉపవాసం చేయటం చాలా మంచిది, ప్రార్థన చేయటం అంతకంటే మంచిది. మరి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మనల్ని కనికరిస్తాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు, రానున్న కీడును ఆయన కొట్టివేస్తాడు. మనకు మన బిడ్డల గురించి శ్రద్ధ ఉండాలి, మన సంఘం గురించి శ్రద్ధ ఉండాలి, చిన్న పిల్లల గురించి శ్రద్ధ ఉండాలి. ఇంత కాలుష్యంతో నిండిన లోకంలో వారు స్కూల్కు వెళ్ళాలి, తిరిగి రావాలి. ఇప్పుడు ఢిల్లీలో ఎంత కాలుష్యం మీరు టీవీలో చూసి ఉండొచ్చు. ఉదయమే మీకు కనబడదు, రోడ్డు కనబడదు, వాహనాలు కనబడవు, అంత దిట్టంగా పొగం చూరుకొని పోయింది. నిన్న చిన్న చిన్న పిల్లలు టీవీలో మాట్లాడుతున్నారు, మేము ఈ పొగ తట్టుకొని వెళ్ళలేము, మా గొంతు పాడవుతుంది, మేము మరి లంగ్స్ వ్యాధితో బాధపడుతున్నాం. ఇవన్నీ విన్నప్పుడు మరి దేవుడు భద్రంగా తన రెక్కల క్రింద తన బిడ్డలను కాపాడుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఈరోజు నాకు అదే గుర్తొచ్చింది 125వ కీర్తన 1వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు దేవుడు తన బిడ్డల చుట్టూ ఉంటాడు. అంటే తల్లిదండ్రులు మీరు మీ బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలి ఒక ఉదాహరణ చెప్తాను. చాలా తీవ్రంగా ప్రార్థన చేయాలి. మన బిడ్డల కొరకు రోషం కలిగి ఉండాలి. చూడండి, మేము సేవ చేస్తాం, మా బిడ్డల మీద బిడ్డల మీద కూడా సాతానుడు అనేక రీతిలో దాడి చేస్తాడు. దేవుని నామము బలమైన దుర్గం. నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. వాక్యంలో చూసినప్పుడు 116వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, నువ్వు ప్రార్థన చేయకుంటే చాలా ముప్పు, ఉపవాసం చేయకుంటే కూడా ముప్పే. కాబట్టి ఈ వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. హౌ గాడ్ అవాయిడ్స్ డేంజర్, 116వ కీర్తన 8వ వచనం చూడండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. నేను 1000 నామాల్లో ఒక నామం చెప్పాను, తప్పించు దేవుడు. హీ అవాయిడ్స్ ద డేంజర్. చూడండి, మరణం రాకుండా, మరణం తప్పించట ఎవరి వశం? ప్రభువైన యెహోవా వశం. కన్నీళ్ళు లేకుంటే కీడొస్తే నువ్వు కన్నీళ్ళు ఆగుతుందా? నువ్వు గుండె కొట్టుకుంటావు, తల బాదుకుంటావు, మరి మరి ఎంతగా నువ్వు బాధపడతావు, ఆవేదన పడతావు, తట్టుకోలేవు కొన్ని శ్రమలు. అవి కొట్టుకొని పోవడానికి నువ్వేం చేయాలి? ఉపవసించి ప్రార్థన చేయాలి. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. 91వ కీర్తన 14వ వచనం తప్పించే దేవుడు అనమాట. చెప్పండి, మీ నోరు తెరిచి ఏం దేవుడు అని తప్పిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మరణం నుండి తప్పిస్తాడు, గోతిలోని దిగిపోకుండా తప్పిస్తాడు, సమాధిలోకి దిగిపోకుండా తప్పిస్తాడు, కీడు రాకుండా తప్పిస్తాడు, కన్నీళ్లు విడవకుండా నిన్ను తప్పిస్తాడు, జారి పడకుండా తప్పిస్తాడు. రెప్ప పాటలో గొప్ప ప్రమాదాల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని వస్తాడు. అండ్ ఇట్ టేక్స్ ఓన్లీ ఏ ఫ్లాష్ టు మీట్ ద గ్రేవ్. నువ్వు సమాధిలోకి పోవడానికి
ఒక్క క్షణం చాలన్నమాట, కానీ దేవుడు మనల్ని భద్రంగా కాపాడుతాడు. కాబట్టి మనం ఇది తప్పించే విద్య అన్నమాట. ఉపవాస ప్రార్థన అంటే తప్పించే విద్య, నేర్చుకోవాలి ఈ ఉపాయం. అందుకే పౌలు అంటాడు, అపాయంలో కూడా మేము ఉపాయం లేని వారము కా, మాకు అపాయం వస్తే మాకు ఉపాయం ఉంది తప్పించుకోవడానికి. అయితే పిల్లల కొరకు ఎంత రోషంగా ప్రార్థన చేయాలో మీకు చెప్తాను ఒక మాట, దాని తర్వాత నేను ప్రసంగంలోకి వెళ్తాను. మా ఇంటి దగ్గర ఒక పెద్ద తెల్ల పిల్లి పిల్లల్ని పెట్టింది. అయితే మా మనమరాలకి ఏదన్నా చూపెట్టాలి కదా కొద్దిగా ఆడిపియడానికి, నేనేం చేసినా అంటే ఆమెనే చూసింది. మొదట చూసి నన్ను పిలిచింది, అమ్మచ్చి పిల్లి ఉంటే నేను సరే నేను పోయి చూసిన, చూస్తే పిల్లి గండు పిల్లి అనమాట, చిన్న చిన్న పిల్లలు, చాలా కిటెన్స్, చాలా చిన్నగా ఉన్నాయి. అది చాలా ఉన్నాయి, నేను అనుకుంటే ఒక డజన్ ఉంటాయో మరి ఎంత ఉంటుందో. అయితే దాన్ని పట్టుకోవడానికి పని ఆవిడపోయింది, అది దాని రోషం చూడాలా పులిలాగా అయిపోయింది అది. తర్వాత ఏది ఎవరు పోతున్నారు జస్ట్ దాన్ని పట్టుకొని వెళ్ళగొట్టడానికి వస్తే అస్సలు వీళ్ళం, ఎంత రోషం కలిగి అది పౌరుషం కలిగి ఉంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఏ పిల్లి ఎంత రోషంతో తన పిల్లల్ని కాపాడుకుంటుంది, అటువంటి రోషం మాకెందుకు లేదనుకున్నాను. సాతానుడు వచ్చినాడు, పిల్లని మింగినాడు, పిల్ల మరి కాయలా పడ్డది, లేకుంటే పాపంలో పడ్డది, పిల్లవాడు అటుపోయినాడు, తోవ తప్పినాడు, ఇవన్నీ చూసుకుంటే మేము ఎలాగుంటాం? ఈ పిల్లి ఎంత ఉన్నది, మరి దానికి ఎంత జ్ఞానం ఉన్నది, తన పుట్టిన పిల్లల్ని ఎంత పౌరుషంగా అంటే దాని మూతి మీద మీసాలు లేచింది, కుమ్మలు లేచి చెవులిట్ట అంటుంది, కండు తిప్పుతున్నది, అంటే ఖబర్దార్ నా పిల్లలను ముడితే. మనం కూడా అట్నే అనాలి, సాతానుతో సవాలు చేయాలి, ఏ సాతానా నా పిల్లలను ముట్టుకుంటే ఖబర్దార్. అలాగ మనం గెంటి వేయాలంటే మన దగ్గర ఉన్న యుద్ధోపకరణం ఏంటి? ఉపవాస ప్రార్థన. కోడి సంగతి అయితే చెప్పిన కదా, చాలాసార్లు చెప్పిన, ఆ కోడి ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది కానీ తన పిల్లలు ఎట్టా కాపాడుతుంది, మీద ఆకాశం మీద గద్దం చూడగానే ఆ నెత్తి మీద బూరంతా లేసులు పడుతుంది, తర్రోషం అది. కుక్కని ఏదో సపోర్ట్ చేస్తుంది, అప్పుడు పిల్లలు అన్ని ఉరికొస్తాయి, రెక్కలు జాపుతుంది, పిల్లల్ని కాపాడుకుంటుంది, ఆ గద్ద వచ్చినట్టే తిరిగి పోతుంది, వచ్చింది మింగడానికి. కానీ ఈ తల్లికున్న రోషం, తల్లికున్న కాపుదల, రెక్కలు జాపి బిడ్డలు కాపాడుకుంటే ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? గద్ద ఓడిపోయింది. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, కోడి ఎంత, కోడి తలక ఎంత, ఆ తలలో మెదడెంత మెరుగేలాగా ఉంటుంది అంతే, దానికి తెలుసు తన బిడ్డలు కాపాడుకోవడానికి. కానీ దేవుని రూపంలో ఉన్న మనకెందుకు తెలియలేదు? మనకు పుట్టిన బిడ్డలను ఈ విధంగానే రోషం కలిగి కాపాడుకోవాలి కదా. సాతానుడు వచ్చినాడండి, వాళ్ళు వలయంలో పడిపోయినారండి, ఒకడు తాగుతున్నాడండి, వార్తల్లో చూసినప్పుడు గుండె కాలిపోతుంది నాకు. తల్లిదండ్రులే చంపేసినారంట కన్న కొడుకును, 35 ఏళ్ళ కొడుకును పెళ్లి చేసినారంట. వాడు తాగుబోతు అయితే భార్య బిడ్డలు ఇల్లు వదిలేసి వారు పుట్టింటికి వెళ్ళిపోయిందంట. వీడు తాగుడుకు బానిసైపోయి ప్రతిరోజు తల్లిదండ్రులను వేధించుకుంటున్నాడు, వారు ప్రయాసం అంత వ్యర్థం చేస్తున్నాడు, డబ్బులు తీసుకుని పోయి మళ్ళీ తాగితే వాళ్ళు విసికి వేసారి తల్లిదండ్రి 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళు ఇద్దరు కలిసి యవనస్తుని చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసినారంట. ఇక చాలు మా కష్టాలు చాలనుకున్నారు, కానీ కష్టాలు అప్పుడే ప్రారంభం అవుతుంది కదా. కన్న కొడుకును కడదేర్చిన తల్లిదండ్రులు అని ఎంత పెద్ద పేరు చూడండి, మళ్ళీ కటకట పాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటివి అందరికి వస్తాయి సమస్యలు, సమస్యలు అందరికి వస్తుంది, కానీ విశ్వాసులకు దేవుని జ్ఞానం ఉన్నది. ఎందుకంటే ఇవి తప్పించుకోవడానికి ఉన్న విద్యలు మన దగ్గర ఉందన్నమాట. అందుకే పౌలు భక్తులు అంటాడు, మా యుద్ధోపకరణాలు కత్తి కటారులు కావు, శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట మేము దుర్గములను పడద్రోయించాలన్నది. అంటే చీకటి శక్తులు ఉంటాయి, మీకు కనబడని మరి కార్యాలు జరుగుతూ ఉంటుంది, మీకు మీ ప్రార్థనలకు అడ్డుగా అనేకమైన అంటే శత్రు సమూహము సైన్యం ఉంటుంది అన్నమాట. చీకటి శక్తుల ప్రభావం, నువ్వు ప్రార్థన చేస్తే కూడా నీ ప్రార్థన దేవుని చెవులకు అందకుండా, దేవుడిచ్చిన సమాధానం నీకు రాకుండా అడ్డగించే దురాత్మ శక్తులు ఉంటాయని ఎక్కడుంది వాక్యం మీకు తెలుసా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం తీయండి. అంటే మనం పోరాడునది శరీరులతో కాదు, ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాం. ఎఫెసీ 6:12 గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థనకు జవాబు రాకుండా దురాత్మ శక్తులు అడ్డుపడతాయి.
ఎఫెసీ 6:12, ఏలైనగా మనము పోరాడినది శరీరాలతో కాదు. నువ్వు అనుకుంటే నీ భర్త ఇబ్బంది పెడుతున్నాడు, నీ భార్య పోరాడుతుంది, కానే కాదు, వాళ్ళు మంచివాళ్ళు, అందుకే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళలో దూరుతుంది అనమాట సాతాన్, నీతో యుద్ధం ఆడుతుంది. అప్పుడు నీవేం చేయాలి, ఎంత జ్ఞానయుక్తంగా ప్రార్థన అనే జ్ఞానం, ఉపవాసం అనే జ్ఞానంతో ప్రార్థించి ఆ దురాత్మల శక్తులను నువ్వేం చేయాలి, బంధించేయాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరాలి. దేవుడు అప్పుడు తన దూతలను పంపిస్తాడు, పంపించి నీకు జవాబు అనుగ్రహిస్తాడు. అది దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మీరు చూస్తారు. దానియేలు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఉపవాసం అంటే సుఖభోజనానికి దూరం ఉండడం, రుచికరమైన ఆహారం కొద్దిగా దూరం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. చాలా కీడు తొలగి మరణం, ఇంతకుముందు చదివారు కదా, మరణం నుండి మన ప్రాణము, కన్నీళ్లు విడవకుండా మన కన్నులు, జారి పడకుండా మన తప్పిస్తాడు అనమాట. అయితే ఇక్కడ ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడచ్చు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికి రండి. ఇక్కడ కూడా మీరు అది చూస్తారన్నమాట. అంటే హౌ ద ఈవిల్ స్పిరిట్స్ అబ్స్ట్రక్ట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ అండ్ ద ప్రేయర్స్ టు గాడ్. ఇవన్నీ మీరు దానియేలు గ్రంథం 10 మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ప్రతి వరుస ధ్యానపూర్వకంగా చదవండి. పరిశుద్ధాత్ముడి మీకు సమస్తం బయలుపరుస్తాడు. నాకు బయలుపరిస్తే మీకు బయలుపరచడా? నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మీరు గ్రహింపలేని గొప్ప కార్యములను, గూఢమైన సంగతులను మీకు బయలుపరుస్తాను. బ్రాకెట్లో రాసినాడా, కేవలం జాయచర్యానికే బయలుపరుస్తాను కాదు. ఆయన ఎంత పక్షపాతం లేని దేవుడు అంటే తన్ను వెతుకువారికి ఆయన దొరుకుతాడు. దేవుని స్తోత్రం. మొరపెట్టు వారికి ఆయన జవాబిస్తాడు. కాబట్టి నువ్వు దేవా, నీ వాక్యంలో నీ గూఢమైన సంగతులతో నాతో మాట్లాడమంటే తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు బయలుపరుస్తాడు దేవుడు. అయి చూడండి, 10వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు, దానియేలు 3 వారములు 2వ వచనం, ఆ దినంలో ఎందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. ఆయనకు సంతోషం లేదు, ఆయన మటను, చికెను, బిర్యానీ అద్ది ఇది దంచి తిని నెమ్మదిగా ఉందామంటే ఆయన వీలు కావడం లేదు, ఎందుకంటే దేశ పరిస్థితి ఏమాత్రము బాగలేదు. ఆయన 3 వారములు ఉపవాసం. ఏం ఉపవాసం అంటే 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటాను. నిజంగా దేవుని బిడ్డలు సంతోషంగా భోజనం చేయలేరు. ఇంట్లో పరిస్థితులు బాగలేదు, పిల్లలు మాట వినడం లేదు, శరీరం లేదో రుగ్మత ఉంది, దేశంలో ఇలాగ పరిస్థితి ఉంది, ఉద్యోగంలో సమస్యలు ఉంటే వారు సంతోషంగా భోజనం చేయలేరు. ఎందుకంటే వాళ్లకు లోపల దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది అన్నమాట, ప్రేరేపిస్తుంది, ఇదో నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసము చేయి, నేను నీ సమస్యలన్నింటినీ తీరుస్తాను. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అట్టి ఆ స్వరాన్ని మీరు ఏం చేయొద్దు, అణిచేయొద్దు. దేవుడు మాట్లాడేటప్పుడు చిత్తగించు ప్రభువా, నీ దాసుడను నేను ఆలకిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒబీడియన్స్, విధేయత ఎప్పుడు ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని 3 రోజులు ఉపవాసం ఉండవండి, మీరేం చావరు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడంట, బ్రతుకుతాడంట. కానీ ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఊరంతా తిరగడం లేని, షాపింగ్లు చేయడం కానీ, వ్యర్థమైనవన్నీ పక్కన పెట్టేయాలి. ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రేయర్. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీవు లోకాశలు, జీవపు డంబము, నేత్రాశ, లోకాశ, శరీర ఇచ్చలు, వీటన్నిటికీ దూరంగా ఉండి దేవునికి దగ్గరగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ప్రేయర్ కనెక్ట్స్ యూ విత్ గాడ్. ప్రార్థన నిన్ను దేవునితో కలుపుతుంది, కనెక్ట్స్ యూ విత్ గాడ్. ఉపవాసము ఇట్ డిస్కనెక్ట్స్ యూ ఫ్రమ్ ద వరల్డ్. అర్థమైందా? ప్రార్థన ఏమో నిన్ను కలుపుతుంది దేవునితో. ఉపవాసం ఏం చేస్తుంది అంటే శక్తి కలదు కదా, దేవుని నుండి నిన్ను ఏం చేస్తుంది, డిస్కనెక్ట్ చేసి ఎవరితో కనెక్ట్ చేస్తుంది, ఆహా, లోకం నుండి డిస్కనెక్ట్ చేసి దేవునితో. ఒకవేళ నీ కనెక్షన్ తెగిపోయినా ప్రార్థన ఉపవాసం ద్వారా రీకనెక్షన్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు బల్బులు వెలుగు, ఎందుకు వెలుగుదు అంటే ఏదో ఫ్యూజ్ విడిపోయింది అంటారు కదా, మళ్ళీ పోయి టక్కన కనెక్ట్ చేయగానే మళ్ళీ బల్బు వెలుగుతుంది. అలాగూ ఒకవేళ నీకు దేవునికున్న సంబంధం తెగిపోయినా నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు రీకనెక్షన్ వస్తుంది అన్నమాట. కనెక్ట్ చేసేది, డిస్కనెక్ట్ చేసేది, రీకనెక్షన్ చేసేది. హల్లెలూయా చెబుదాం గట్టిగా. అయితే దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండు అంటాడు.
దేవుడు ఎప్పుడు తన బిడ్డలతో స్పష్టంగా మాట్లాడతారు, అది నా అనుభవం. అందుకే నేను ఎవరో మాట్లాడాలి నేను వింటాను, నేను దేవుని బిడ్డను, యేసు రక్తం చేత నేను విమోచింపబడినాను, నేను ప్రార్థన చేస్తాను, నాకు బయలుపరచు ప్రభు. అలాగే ఉండాలి, మీరందరూ అలాగే ఎదగాలని నా ఆశ. దేవుని స్తోత్రం. ఎవరో చేస్తేనే మీకు వస్తుంది అన్నట్టు కాదు, ఎందుకంటే ఇది క్రొత్త నిబంధనలో ఎవ్రీ బిలీవర్ షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. హల్లెలూయా. ఎవరో ఇట్లా నెట్టగానే పడ్డావు, మరి ఎవరో ఇట్లా అనగానే అవుతుంది, ఇవన్నీ కాదు. నీకు నీ దేవునికి ఒక మంచి బంధం అంటూ ఉండాలి దేవుని ఇస్తాం. ఈ దినాల్లో మరి అలా తరబీదు సేవకులు ఇవ్వడం లేదు, చాలా దుఃఖకరం. రండి రండి, నేను ప్రార్థన చేస్తే మీరు బాగా అవుతారు, ఇదిగో స్వస్థత కూటలు, ఇదో ఆ కూటలు, ఈ కూటలు, కుటుంబ ఆశీర్వాద కూటలు, ఇవన్నీ మంచిదే కానీ దైవజనులు ఎప్పుడు కూడా ప్రజలను దేవుని వైపు మరల్చాల. హల్లెలూయా. ఇదిగో నేనున్నాను ఇటు రండి అని అంటే తప్పు, మెల్లగా తీసేస్తాడు దేవుడు పటంలోకి వెళ్ళి. ఎందుకంటే తాను మహిమ పొందడానికి మనల్ని అందరినీ ఏం చేసినాడు, సృజించినాడు. మహిమ ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి చెందినవి? దేవునికి. అయితే దేవుడు మీకు ప్రేరేపిస్తాడు, 3 రోజులుండు, 7 రోజులుండు, కొన్నిసార్లు 14 డేస్ ఉండు, కొన్నిసార్లు అంటాడు దేవుడు 21 రోజులుండు ఉపవాసం ఉండు, నువ్వేం చావు, నువ్వు బ్రతుకుతావు, నీకేం కాదు అని అంటాడు. అప్పుడు ఇది ఎలా చేయాలని మీరేమనుకోవద్దు, ఎందుకంటే ఉపవాసము అంటే దేవునితో వసించడం. దేవుని స్తోత్రం. యు ఆర్ కోహాబిటింగ్ విత్ గాడ్, యు ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్, కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో, ఆయన జీవాధిపతితో సహవాసం చేస్తే చస్తామా మనం? ఎప్పుడు చావు. కానీ సాతానుడు ఎప్పుడు నీకు ఊదుతుంటాడు, ఏ పడిపోతావు, ఏ నువ్వు చచ్చిపోతావు, ఏ ఇది అయిపోతుంది, అది ఏది కాదు, నీ పని చూసుకోమని చెప్పా, నువ్వు నీ పని చూసుకోమని చెప్పాలి. అదే అంత ధైర్యం ఉండాలి. అంటే ఇప్పుడు ఇంత పరిచర్య మనం చూస్తున్నాం కదా, ఇది ఒక్కరోజులో పుట్టింది కాదు. మీరు అనుకుంటున్నారు అబ్బా ఒక్క స్త్రీ ఎలా చేస్తుంది అని అనుకుంటారు కదా, నేను దానికి సింపుల్ జవాబు చెప్తాను. నేను దేవునితో లీనమైనప్పుడే ఇంతమందిని కన్నాను. దేవుని స్తోత్రం. నీవు కూడా అదే చేయొచ్చు, దేవుని పిలుపుంటే నీకు కూడా సాధ్యమే. అది ఇంత గొప్ప సంఘం ఎలా నడిపిస్తున్నారమ్మా, ఇంతమంది చూస్తున్నారమ్మా, భూది గంతాల వరకు మీ వాక్యం వెళ్ళిపోతుందమ్మా, మీకు తెలియదు ఇక్కడ అసలు పెరట్లో అది మీ ఇంటి వాకిట మల్లెపూ ఉంటే మీకు వాసననే రాదు. బయటికి పోయినప్పుడు దేవుడు మీరు జాయ్ చేయాలంటే ఎట్లా పడతారా మీద పడి, అబ్బా 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 ఎంత ప్రేమ. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అక్కడే ఉంటాం అది, ఎందుకంటే ఇక్కడ నా విలువ మీకు తెలియదు కదా. అక్కడైతే అబ్బా అరచేతుల మీద ఎత్తుకొని తిరిగినంత పడుతుంటారు అనమాట. ఇక మళ్ళీ కార్డన్ చేస్తారు అందరు ఇట్ట చేతులు చేతులు బట్టి నన్ను తీసుకెళ్ళడానికి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఊరికే రాలేదు ఇదంతా, ఎలా వచ్చింది ఇదంతా? ఎన్నో సంవత్సరాలు దేవునితో లీనమై ప్రార్థన చేసి దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు మిక్కటంగా ఏం చేసినాడు, ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఉపవాసంలో దిగడానికి ఎప్పుడు భయపడదు. నన్ను అడిగితే ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరంలో ఉన్న ప్రతి మరి విష పదార్థాలు అన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు, నీ క్రొత్త శరీరం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూసిన వారికి నూతన బలం ఇస్తాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్తది వచ్చినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంట దేవుని స్తోత్రం. మరి ఉపవాసము అన్నప్పుడు నీవు కొన్ని కార్యాలు దూరం పెట్టుకోవాలి. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఫాస్ట్? ఉపవాసం ఉన్నప్పుడు ఏమేమి జరుగుతుందో అది నేను చెప్తున్నాను. మరి ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని కార్యాలకు నువ్వు దూరం ఉండాలి, ఎందుకంటే నువ్వు డిస్కనెక్ట్ కావాలి, కనెక్ట్ కావాలి కదా. డిస్కనెక్ట్ ఏమో లోకం నుండి, కనెక్ట్ దేవునితో. డిస్కనెక్ట్ ఆహారం నుండి, కనెక్టెడ్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధికి కనెక్ట్ కావాలి. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మొదటి పాయింట్ రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫాస్ట్ ఫ్రమ్ టాకింగ్ టూ మచ్. ఇది ఎప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు చాలామంది. చిల్లుబడిన సంచిలో పన్నీర్ వేసినా నిలవదు కదా. నాకు దేవుడు నేర్పించండి ఇది, ఇనీషియల్ ఇయర్స్ సేవలోనే నేర్పించినాడు ఎక్కువ మాట్లాడద్దు, మాట్లాడితే దైవాశీర్వాదాలన్నీ కోల్పోతుందని. ఒక అప్పుడు నేనే అన్ని పనులు చేశాను, రేషన్ షాప్ కూడా పోయేదాన్ని, అన్నీ చేయాలి, నాకు తెలియదు ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, అన్ని పడుతూ లేడుతూ నేర్చుకున్నాయి ఇవన్నీ. బ్యాంక్ నుండి రాగానే నేను అది పోయి షుగర్ కొనడానికి పోయినా, పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు, పోతే ఏదో ఒక సంచి దొరికింది, నేను వెళ్ళిపోయినా షుగర్ 5 కేజీ కొనుక్కున్నాను. తిరిగి వస్తుంటే
అంత సేవ మీద, బ్యాంక్ పనుల మీద, ఇంటి పిల్లల మీద, మళ్ళీ అయ్యగారు వచ్చినప్పుడు కూరలు ఉండాలి, ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయన్నమాట. నేనేం చేసినంటే 5 కిలోలు పట్టుకొని వస్తున్నాయి ఇంటికి. ఇంటికి చూస్తే ఏంది అలకగైపోయింది ఏంటని చూస్తున్నా, చూస్తే దారి పొడుగున్నది చక్కెర అంతా పోయింది. అయ్యో ఎంత బాధపడ్డారు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గొప్ప పాఠం నేర్పించినాడు. ఇదిగో నీ నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త, నోరుతో ఎక్కువ మాట్లాడద్దు. చూడండి ఆ చిల్లు ఉన్నందుకు ఉన్నది ఆశీర్వాదాలన్నీ ఇలాగనే పోతుంది అని నేర్పించినాడు. అయితే ఈ ఎక్కువ మాట్లాడద్దు ఉపవాసం ఉండేటోళ్ళు. నేను అందుకే ఇక్కడ నుండి కెమెరా నోటి కోపం చేస్తూ ఉంటాను, వాళ్ళు ఇంటికి పోవాలి తొందరగా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నిలబడి ముసలమ్మ ముచ్చట్లు ఆ ముచ్చట్లు వాళ్ళు ప్రార్థన చేయాలి. వీళ్ళు ఈ పాస్టర్ను డిస్టర్బ్ చేయదు. ఈ ఉపవాస ప్రార్థన పాస్టర్స్ కూడా కదా, వాళ్ళు కూడా దేవుని సన్నిధి తగ్గించుకొని ప్రార్థనలో గడపాలి. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మీరు గెట్ కనెక్టెడ్ టు గాడ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ. అయితే మీ అవిశ్వాసాన్ని దేవుడే బాగు చేయాలి. దేవుని స్తోత్రం, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇంకా అవిశ్వాసం. ఒక్కరు ప్రార్థన చేస్తే సరిపోదట, 10 మంది చేయాలి తల మీద. ఎందుకు అంత? నీవు ప్రార్థన వీర్రాలు అయిపోయి ప్రార్థనా శక్తి నీకుంటే వా గగనం చీల్చుకొని దేవుడు నీ సన్నిధికి వచ్చేస్తాడు, నీ దగ్గరకు వచ్చేస్తాడు కదా. ఇంకా ఊరికే అనుమానాలు అవిశ్వాసంతో నీ ఆత్మీయ జీవితం ఏమాత్రమో ఎదగదు. అందుకే నేను స్ట్రిక్ట్గా ఉంటాను, మీ మీద ప్రేమ లేక కాదు. అయితే మరి ఎక్కువ మాట్లాడకూడదు, పాయింట్ నంబర్ 1. రెండవది మరి కఠినంగా మాట్లాడవద్దు. కఠినంగా డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్. ఇప్పుడు మీరు ఇంట్లో కూడా, అంటే నేను కూడా నేను ఇప్పుడు చెప్పినంత మాత్రం నేను పర్ఫెక్ట్ అనడం లేదు, నేను కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. తప్పు చేస్తే తప్పు నుండి నేర్చుకునే బుద్ధి దేవుడు ఇచ్చినాడు నాకు. అంటే కొద్ది ఖచ్చితంగా కఠినంగా ఉపవాస దినాల్లో మాట్లాడితే ఆత్మకు ఏం కలుగుతుంది? భంగము కలుగుతుంది. మొదటి పాయింట్ ఏంటి? ఒక మాట్లాడవద్దు. రెండవది కఠినంగా మాట్లాడదు. మూడవది కోప్పడవద్దు. సహనం చాలా కావాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని స్వభావం నీకు కావాలి కాబట్టి ఊరికే కస్సు బుస్సు అని అందరిని తిట్టి తిట్టి నో పాడైపోతాను. నీకు అది ఆత్మలో ఏం కలుగుతుంది అంటే అది కల్మషం వచ్చేస్తుంది. అంటే నీకు ఆ పవర్ పోతుంది అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు నాకు నేర్పినాడు. మూడు అదే కోపం మానము ఆగ్రహము విడిచిపెట్టు. వ్యసనము తొలగించుకోవాలి, వ్యసనము తొలగించుకోవాలి, కీడుకు కారణం అయిపోతుంది. నాలుగో చూసినప్పుడు చీకటి చింతలు ఉండకూడదు. చీకటి చింతలు అంటే భయము, అనుమానము, అవిశ్వాసము, కలవరము, భీతి, ఆందోళన, ఇవి ఎప్పుడు కూడా ఉపసించే వారి హృదయంలో ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మరి ఏం లాభం నువ్వు ఉపవసించి దేవునితో వసిస్తున్నావు? మళ్ళా దేవుడు వెలుగు కదా, శక్తి. ఆ శక్తితో నువ్వు వసించినప్పుడు మళ్ళీ ఇవన్నీ చెత్త చెదారము ఉండకూడదు. ఇవన్నీ పెంట కుప్పలో పడేయాలి అంతే. దేవుడు సమస్తము చేయగలడు. నేను దేవుని బిడ్డను, దేవుని దగ్గర ఉన్నాను, నేను దేవుని వడిలో ఉన్నాను, నేను నాకు ఏ కీడు రాదు అనేంత విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలేనుట అసలు. నీ విశ్వాసము ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? కాబట్టి నీవు అలాగూ చాలా సమాధానంగా నెమ్మదిగా ఉండాలి ఉపవాస దినాల్లో. తర్వాత చింత మానాలి. నీకు ఇంతవరకు ఏ చింత ఉందో ఆ చింత మానాలన్నమాట. ఇప్పుడు పిల్ల పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, పెళ్లి, ఇదే మాట. దేవుడు చేస్తాడు, తగిన సమయం అందు చక్కని వరుణ్ తీసుకొని వస్తాడు. అవునా కాదా? పిల్లకు పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. అయ్యో మా గతి ఏమవుతుంది, మా గతి ఏమవుతుంది? ఇప్పుడు ఆ దిన మరి ఆ సందర్భంలో శిష్యులు ఏమన్నారు? యేసు ప్రభు దోనె అమరమున తలవాల్చి ఏం చేస్తున్నాడు? నిద్రపోతుంటే శిష్యులకు ఎంత ఆందోళన. ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చింత లేదా? చింత ఆయన అందరి గురించి చింత ఉన్నది. ఆయన మన గురించి ఎప్పుడు చింతిస్తున్నాడు. నమ్మితే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఆయన నీకు లేదు నీ గురించి చింత, కానీ దేవుడు అయితే నీ తల వెంట్రుకలన్నిటిని ఏం చేసినాడంట? లేక తల దూతుంటే కొన్ని వెంట్రుకలు దూవెనకు రాగానే నీ దృష్టి అంతా ఊడిపోయిన వెంట్రుకల మీద. అయ్యో ఇంత ఊడిపోయింది, ఇంత ఊడిపోయింది, అసలు ఎంత ఉన్నది అది మర్చిపోతున్నావు. ఊడిపోయిన దాని మీద చూస్తావు. అంతే దినదిన జీవితంలో కూడా నువ్వు ఏది పోగొట్టుకున్నావు అదే చూస్తావు. ఎన్నెన్ని ఇచ్చినాడో అది మర్చిపోతావు. కాబట్టి ఉన్నా స్తోత్రం, పోయినా స్తోత్రం అనాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ చింతించి మీ మూరెడు ఎత్తు మూరెడు ఎక్కువ కాదు.
అందుకే చింత మానాలి ఉపవాసం ఉన్నప్పుడు. మళ్ళీ నేను అన్నీ అడుగుతా 10 పాయింట్స్, నన్ను చూసుకుంటే అన్నీ మర్చిపోయారు. ఇంకోటి 6వది ఒత్తిడి. ఒత్తిడి ఉంటుంది కదా, ఎప్పుడు ఒత్తిడి. చాలా మట్టుకు జబ్బులన్నీ వచ్చేది దేని కొరకు? దేని ద్వారా? ఒత్తిడి, టెన్షన్స్ అన్నమాట. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకున్న ఒత్తిడంతా తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీ ఫ్రీ అంతే, బీ ఫ్రీ, రిలాక్స్. చూడండి, కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పించేటప్పుడు వాళ్ళు అంటారు ట్రైనర్స్, రిలాక్స్ రిలాక్స్ అంటే. మరి అంటే యోగా గురించి నేను చదివినాను. యోగాలో ఒకటి ఉంది శవాసన, అంటే చచ్చిపోయిన శవంలాగా పడిపోవాలన్నమాట. పండుకొనే ఉంటాడు కానీ చేతులు కాళ్ళు అన్ని ఢీలా వదిలేసాను, మైండ్ కూడా. దాన్ని వాళ్ళు శవాసన అంటారు. అప్పుడు నేను అనుకున్నాను, బా ఏసయ్యలో జీవాసన ఉంటుంది, ఈ శవాసన కానీ మేము జీవిస్తాం, జీవింపజేస్తాం, జీవాధిపతిని కలిగి ఉన్నాం, మాకు శవాసనమే అవసరం లేదని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటే అంత రిలాక్సేషన్ కావాలన్నమాట విశ్వాసులు, లేకుంటే అసలు ఈ పేరుకు తగిన వ్యక్తులం మనము కాము. ఏం పేరు? మేము విశ్వాసులం అండి, మేము తరతరాల నుండి విశ్వాసులు. ఏం విశ్వాసం? ప్రతిదానికి భయమే. మీ పేరన్నా మార్చుకోండి, లేకుంటే మీ బుద్ధి అయినా మార్చుకోండి కదా. విశ్వాసులం అని చెప్పేసి అన్నిటికీ భయపడడం, అది ఎంత మాత్రం సమంజసం? కాబట్టి ఒత్తిడి తొలగించుకోవాలి. ఇల్లు లేదు అంటే ఏంటంట? దేవుడు ఇస్తాడు. పిల్ల పెళ్ళి కాలేదు అంటే ఏంటంట? దేవుడు తగిన సమయంలో వరుణ్ని సిద్ధపరుస్తాడు. మరి ఈరోజు ఒక అతను ఫోన్ చేసినాడు, ఉదయమే 8 గంటలకు నాకు ఫోన్ చేసినాడు. నాకు కొద్దిగా చిరాకు వచ్చింది, ఎందుకంటే నేను ప్రార్థనలో ఉన్నాను, ఈ ఫోన్ ఏంటని చూసి. సరే పోనీ, ఎందుకు ప్రేమ లేకుంటే వ్యర్థం కదా. సరే ఏంటి హలో అని అంటే, అమ్మా నేను ఇప్పుడు ఉప్పల్ హాస్పిటల్ ఉండి నన్ను ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ పొమ్మన్నారు. ఎవరు పొమ్మన్నారు అయ్యా? ఎవరు పొమ్మన్నారంటే, ఏదో పెద్ద డాక్టర్ అన్నాడు కిమ్స్ హాస్పిటల్. ఎందుకు పొమ్మన్నారంటే, పోయిన వారం వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు, గొంతు మీద చిన్న గోధుమ గింజ అంతా కొద్దిగా ఏదో ఒక పొడుపు వచ్చింది. అది నిజం చెప్తున్నా, గోధుమ గింజ అంతే ఉంది. నేను పట్టి చూసాను, ఇంకా నేను పట్టి కూడా చూసాను. ఏంది ఇది ఇంత భయపడుతున్నావు ఏంటి అని అంటే, ఇంతనే ఉంది. నేను అన్న, దీని కొరకు నువ్వు డాక్టర్ దగ్గర పోయే అవసరం లేదు, నేను దేవుని సేవకురాలని ఒక్కడించి చెప్పినాను. ఏం కీడు నీకు రాదు, నువ్వు భయపడొద్దు అంటే, అయినా పోయినా డాక్టర్ దగ్గర పోయి ఊరుకోవచ్చు కదా, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ నాకు ఎందుకు ఈ సమస్య. ఫోన్ చేసి అమ్మా ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ పోతున్నా, కొద్దిగా ప్రార్థన చేయమ్మా. ఇప్పుడు నేను మెయిన్ డాక్టర్, నేను పెట్టే ఫోన్ ఉన్నాను, మాట్లాడొద్దు. నువ్వు దేవుని దాసురాలు చెప్పిన మాట నమ్ముతా, నీకు ఏ కీడు రాదు. తర్వాత ప్రేమతో చెప్పిన, అయ్యా నీ పైసలు అన్నీ ఊడిపోతాయి అక్కడ. వాళ్ళు గీసి కోసి రాసి రంపాని పెట్టి నీకున్న గొంతు నీ స్వరం అంతా పోతుంది. ఎందుకయ్యా దేవదేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే పర్వతాలే లయమైపోతుంది అంటే నీ గోధుమ గింజలాగున్న బొడుపు పోదా? ఏమంటారా మీరు? ఎందుకు అట్లా కూర్చున్నారు ఇట్లా కోపంతో? నాకు అంతకంటే గొప్ప అద్భుతాలు నా శరీరంలో చూసినాను, అందుకే ధైర్యంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ కెన్ పర్ఫామ్ వండర్స్ అన్నమాట. అయితే ఇలాంటివన్నీ కూడా ఒత్తిళ్ళు మనకు, ఇవన్నీ వదిలించుకోవాలి. ఉపవాసం మీరు ఉన్నప్పుడు ఇలాంటివి ఏవి కూడా మీ మదిలో రాకూడదు. మీ మది ఎప్పుడు కూడా ఎంగేజ్ అయి ఉండాలి, ఎప్పుడు ఫుల్ ఉండాలి. సాతానుడు వచ్చి తొంగి చూస్తే హౌస్ ఫుల్, నో వేకెన్సీ అనాలి. కొన్నిసార్లు సినిమా థియేటర్లు పెడతారు కదా, హౌస్ ఫుల్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి మళ్ళాలి, టికెట్లు లేవు. సాతానుడు వచ్చి చూసినప్పుడు బో హౌస్ ఫుల్. ఏం దేంతో ఫుల్ అంటే, నామాలు, వాగ్దానాలు, ఆదేశాలు, జీవపు మాటలు, దైవిక స్వస్థత, పిల్లల ఆశీర్వాదాలు అన్నీ నింపుకుంటే వాడు వచ్చి తొంగి చూసి తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు, స్థలం లేదు. అదే ఖాళీగా పెడితే ఒక్కడు పోయి ఎంతమందిని పిలుచుకొస్తాడట? 7 దయ్యాలు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పాకెట్ సైజ్ బుక్స్ దేవుడు ఇచ్చినాడు, అది నా తెలివిగానే కాదు, అది దేవుడు మన సంఘానికి ఈ లోకానికి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను కూడా హాస్పిటల్ తిరిగినాను కదా, పాపకు బాగాలేదు, మరణకరమైన వ్యాధి అది ఇది అని అంటే, నేను వెళ్ళినప్పుడు నా బ్యాగ్ ఖాళీగా తీసుకుపోలేదు. నేను బేనామాలు వాగ్దానాలు ఇవన్నీ తీసుకుపోయి, నేను అక్కడ, నేను డాక్టర్ నా ఏమన్నా, నేను అక్కడ కూర్చొని నేనేం చేయాలి? గుండె కొట్టుకొని ఏడవాలన్నా? నేను ఈ నామాలు చదువుకుంటుంటా. అపవాదికి మనం ఏమి ఇవ్వద్దు, చోటు ఇవ్వదు. కనుక ఈ ఉపవాస దినాల్లో మీరు ఒత్తిళ్లకు మీరు తావి ఇవ్వకుండా దేవుని వాక్యంతో మీ హృదయాలు బాగా నింపుకోవాలి. నన్ను అడిగితే మధ్యరాత్రి మిమ్మల్ని వచ్చి ఇట్లా కొట్టి లేపితే కూడా వాగ్దానం రావా? అవునా కదా? ఇలాగ నేను వస్తాను సడన్గా మీ ఇంటికి, కొంత మీరు తలుపు తెరవకుండా వస్తా, మీకు తెలుసా?
దేవుడు నన్ను అట్లా పంపుతున్నాడంట ఈ మధ్యలో, మీరు తలుపు గొల్లం పెట్టుకున్నా నేను వచ్చేస్తాను, కళ్ళలో వచ్చేస్తాను. ఒక ఆమె కట్టనే పెద్ద ఆపరేషన్ చేసినానంట, లంగ్స్ లివర్ అంతా కలిసి. ఆమె ఇక్కడ తెచ్చినారు, ఆమెను నలుగురు మోసుకొని వచ్చినారు అన్ని పైపులు. ఆరాధన అయిన తర్వాత ఆఫీస్ రూమ్లో ఇట్లా నలుగురు ఐదుగురు ఇట్లా పట్టుకొని వచ్చినారు ఆమె. ఆమెకు సింపుల్గా ప్రార్థన చేసినాను, ఆయిల్ పెట్టినాను, ప్రార్థన చేసినాను, తర్వాత నా సొంత ప్రార్థన కూడా చేసినాను. కానీ ఆమె ఒక 2 వారాలు అయిన తర్వాత ఉస్మానియా గార్డెన్స్లో నిలబడి సాక్ష్యం చెప్పింది, వైర్ లేదు, ఏది లేదు, ఫుల్లీ బాగైపోయింది. ఏమని ఇస్తాం, ఆమె లివర్ డ్యామేజ్ అంట, కిడ్నీ డ్యామేజ్ అంట, ఆ డ్యామేజ్ అన్ని డ్యామేజ్లతో వచ్చింది. కానీ అంత ఫుల్, దేవుడు సగం సగం పనులు చేయడు, స్వస్థపరిస్తే పూర్తిగా స్వస్థపరుస్తాడు. ఏమని ఇస్తాం, హల్లెలూయా. బాగైపోయి చెప్పింది నాకు ఒక ఆమె అన్యురాలు, ఆమె క్రైస్తవుడు విశ్వాసి కాదు, అన్యురాలు తెచ్చింది ఇక్కడ. అన్యురాలు సాక్ష్యం ఏం చెప్పిందంటే, నాకు జాయమ్మ గారు బాగా, నేను నిద్రపోతుంటే కళ్ళలు వచ్చింది, ఆమె మొత్తం ఆపరేషన్ చేసి పాడైనవన్నీ తీసేసి కొత్తవి పెట్టేసిందట. అమ్మ ఈ పని కూడా నాకు ఇచ్చినావు దేవా అనుకో. అంటే ఆమెకు దేవుడు అలా చూపెట్టినాడు దర్శనం, ఆమె నమ్మింది. దేవుడే తన దాసరాలు పంపినాడు, సర్జరీ అయిపోయింది, ఆ కొత్త లంగ్స్ కొత్త అన్ని కొత్త కొత్తవి పెట్టేసిపోయిందని ఆమె అప్పుడు బాగైపోయిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంటే దేవుడు నానా రకాలుగా పనిచేస్తాడు. మీరు వాక్యంతో ఎప్పుడు ఏం చేయాలా, నింపబడి ఉండాలా. హల్లెలూయా. నీ హృదయము దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపజేయాలన్నట్టు, సమృద్ధిగా దేవుని వాక్యం నీ హృదయంలో నివసించాలి. హల్లెలూయా. అప్పుడు నీకు చింత, చీకు, భయము, కోపము ఇవన్నీ ఉండవు. దేంతోనైనా నింపబడాలి అంటే, ఓ చింతతో నింపబడతావా, భయంతో నింపబడతావా, లేక దేవుని వాక్యంతో నింపబడతావా? దేవుని వాక్యంతో నింపబడితే నీ సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. తర్వాత 7వది, చేదు నీ జీవితంలో తొలగించుకోవాలి. చేదు అది పరిశుద్ధాత్మక సూచన కాదు. ఆత్మతో నింపబడతాం అంటే పరిశుద్ధాత్మక సూచన పావురం కదా. యేసుప్రభు మరి యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారం వలె వచ్చి ఆయన మీద రాలింది. పరిశుద్ధాత్మక సూచన కాకెందుకు కాదు, గద్దెందుకు కాదు, పక్షులన్నింటిలో రాజు పక్షిరాజు కదా, మరి పక్షిరాజుని ఎందుకు పెట్టలేదు? పరిశుద్ధాత్మక సూచన ఏంటి? పావురం. అయితే నేను స్టడీ చేసినాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి సిరీస్ చెప్తున్నాను కదా, దాదాపు 24-25 ప్రసంగాలు చేశాను. అప్పుడు దాంట్లో పావురం ఒక్క పక్షే దాంట్లో చేదు కట్టలేదంట. అన్ని పక్షులకు మీరు కోస్తే, కోడిని కోస్తే కూడా ఏముంటుంది దాంట్లో? చేదు. ఆ చేదు కట్టు తీయకుండా మర్చిపోయినట్టే కూరంతా ఏమవుతుంది? చేదు. కనుక మొట్టమొదటి కోడిని కోసే వాళ్ళు ఏం చేస్తారు, మొట్టం మా అమ్మ కోడి కోసేది నేను చూసేది చిన్నప్పుడు, మొట్టమొదటి కోడిని కోసి ఇట్ట చేసి ఆ చేదు మొదట తీసి ఏం చేసేది, పడేసేది. అయితే మనిషిలో కూడా ఉంది చేదు. చేదు మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారం అంటే మనలో ఏ చేదు ఉండదు. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది. వాడు అట్ట చేసిన తడాకా తీస్తా, వాడు చచ్చిపోవాలా, వాడు లారీ కింద పడాలా, ఇట్ట కావాలా, అట్ట ఎట్లా కావద్దునైనా వాడిని కూడా బతికేస్తాను రీ. నీ శత్రువును ప్రేమించి నిన్ను హింసించి వారి కొరకు ఏం చేయాలా? యేసుప్రభు చెప్పిన మాట, యేసుప్రభు చెప్పిన మాట బంగారు మూట. ఏసయ్య మాట మీద నువ్వు కట్టుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని. దేవుని స్తోత్రం. చేదు ఉండొద్దు. ఎవడో అన్ని సంవత్సరాల ముందు అది చేసినాడు, ఇది చేసినాడు, అది చేసినాడు, అది ఎవరిని పాయింట్ చేయదు, నిన్నే పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు హై బీపీతో పో డాక్టర్ దగ్గర, ఇట్లా నాడి పట్టుకొని అంటాడు, నీకెవరైనా శత్రువులు ఉన్నారా, ఎవరినన్నా క్షమించకుండా ఉన్నావా అని అడుగుతాడు. ఎందుకంటే అది నీ దేహాన్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. నిద్ర రాదు కదా నీకు, నిద్ర రాదు నీకు. తర్వాత నీ షుగర్ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, అన్ని అవయవాలు, సుందరమైన శరీరం పాడైపోతుంది. దేహము దేవుని ఆలయం. ఇది పాడు చేసిన వాడిని నేను కూడా పాడు చేస్తానండి. ఇది పాడు చేయడానికి వీలు కాదు. దేహాన్ని చెరుపునేవన్నీ తొలగించుకోవాలండి. దేవుని ఆత్మ నివసించానండి. కాబట్టి ఉపవాస ప్రార్థనలు, దేవా మరి నాకైతే కీడు చేసినారు వాళ్ళు, అయినా నేను పూర్తిగా క్షమిస్తున్నాను, నీకంటే గొప్పదాన్ని గొప్పవాన్ని కాను కదా. నిన్నంత తిరుగుబాటు చేస్తే కూడా తిరుగుబాటు చేసిన వారి కొరకు నువ్వు ఏం చేసినావో విజ్ఞాపన చేసినావు. కాబట్టి అలాంటి స్వభావము పొందుకోవాలి. తర్వాత 8, చెడు తలంపులు వస్తాయి. చెడు తలంపులు, నాకు ఎప్పుడు చెడు తలంపులు రానే రాదంటే ఒట్టి మాటలు అవి.
ఎందుకంటే మానవునికి ఎప్పుడు కూడా వాడు ఈ లోకంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నది పాదాలు కదా, ఏమి ఎగురుతున్నాడు రెక్కలు పెట్టుకొని, భూమి మీద ఉన్న మరి వ్యక్తి కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మను సహాయకునిగా ఇస్తాడు, రక్తం చేత ప్రతి పాపమును కడుగుతాడు, రక్షణ మార్గంలో మనం ఉన్నాము అన్నట్టు పాపం నిన్ను ప్రేరేపిస్తుంటుంది, కానీ దాని ప్రేరణకు నీవు లొంగొద్దు. చెడు తలంపులు వస్తాయి, కానీ ఆ చెడు తలంపులను వెంటనే నీవేం చేయాలి, దేవుని వాక్యం చేత గెంటివేయాలి. అందుకే ఒక గొప్ప వ్యక్తి వేదాంతి అంటాడు, పక్షులు ఎగురుతాయి మన తల మీదకి వెళ్ళి, కానీ ఆ పక్షులను వట్టి నెత్తి మీద ఒక గూడు కట్టి అలా పెట్టి గుడ్లు పెట్టనీయొద్దు అన్నమాట. దేవుని స్తోత్రం అర్థమైతే హల్లెలూయా చెప్పండి. పక్షి ఎగురుతుంది మీదకి వెళ్ళి ఎగురుతుంది, అటుపోతుంది ఇటుపోతుంది, నువ్వేం చేస్తావు ఆకాశంలో ఎగిరినట్టు నేను ఎత్తి మీదకి వెళ్ళి ఎగిరిపోతుంది. ఇక దాన్ని బట్టి నువ్వు దాన్ని గుడ్డు పెట్టి ఇక చేసి నువ్వు దానికి బానిస కాకూడదు, వెంటనే దాన్ని ప్రార్థన ద్వారా దూరపరచుకోవాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. కారు డ్రైవ్ చేసినప్పుడు ఏం పెడతారంటే వైపర్స్. ప్రార్థన అనేది, ఉపవాసం అనేది వైపర్స్ అన్నమాట. నీకు దారికి అడ్డుగా ఉన్నవి కనబడవు లేకుంటే ఇవన్నీ నిండిపోయింది అనుకో, బాగా అద్దమంతా పేర్కొని పోతే నీకేమైనా తెలుస్తుందా? ముందు బండ ఉంటే తెలియదు, పోయి హఠాత్తుగా కుడ్డుకుంటావు, ఎన్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు అవుతుంది. కాబట్టి నీవు చెడు తలంపుల నుండి నువ్వు విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన తప్ప మరొక మార్గము లేదు. ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ ద ఓన్లీ వే టు గెట్ రిడ్ ఆఫ్ సిన్ఫుల్ థాట్స్. ఎందుకంటే తలంపు అనేది చాలా జాగ్రత్త, తలంపు అనేది నీ మదిలో చేరుకుంటుంది, అది తలంపే క్రియగా మారుతుందంట. ఆ క్రియనే నీ స్వభావంగా మారిపోతుందంట, ఆ స్వభావమే నీ తలరాతగా మారిపోతుంది, డెస్టినీ అయిపోతుంది. కాబట్టి చాలా యూ కాన్ టేక్ ఐడియల్ థాట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. వస్తే వెంటనే ప్రార్థన చేయాలి, దాన్ని దూరపరచుకోవాలి. మళ్ళీ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, నేను చెప్పినాను కదా, దేవుని వాక్యంతో నింపుకోవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు ఆ చెడు తలంపుల నుండి దేవుడు విడుదలిస్తాడు. ఎందుకంటే చెడు తలంపులు నాటుకున్నవంటే అది వటవృక్షంగా మారిపోతుంది. సో ఎ థాట్ యూ విల్ రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ యూ విల్ రీప్ ఏ హ్యాబిట్, సో ఎ హ్యాబిట్ యూ విల్ బికమ్ ఎ క్యారెక్టర్, సో ఎ క్యారెక్టర్ యూ విల్ బికమ్ యువర్ డెస్టినీ. అర్థమైందా? అర్థం కాలే. అంతకుముందు తెలుగులో చెప్పినాను కదా, స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మరి 9వది, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీవు నీ వస్త్రధారణ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే రివీలింగ్ క్లోత్స్, వస్త్రము నీవు నీ దేహాన్ని కప్పుకోవడానికి కానీ ఎవరో నీ దేహాన్ని చూడడానికి కాదు, ఇప్పుడంతా రివీలింగ్ క్లోత్స్ వచ్చినాయి కదా. నేను ఒక యవనస్త్రాలను అడిగినాను, మంచిగానే వేసుకుంది టాప్, కానీ ఇక్కడ రెండు సొట్టలు ఉన్నాయి, రెండు. ఇదేంది ఇక్కడ నీ భుజాలు కనబడుతున్నాయి ఏంటి అంటే, ఇవి చినిగిపోయిందా అని అడిగినాను. ఇదంట కూల్ షోల్డర్ అంట. అసలు ఏమన్నా తెలివి ఉందా? చలికాలం ఈ కూల్ షోల్డర్స్, ఈ జాయింట్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ జాయింట్ దగ్గరనే కదా ఈ తొట్ట పెట్టింది. అయ్యో, మళ్ళీ కొన్ని రోజులకు చూస్తే తల్లి కూడా వేసుకొచ్చింది అంటే, మా నాయన తల్లి ఎట్టిదో బిడ్డ అట్టింది. ఎందుకు ఇది ఉపవాసం ఉండేటోళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు కాబట్టి దేవుని స్వభావం మీకు అంటుకోవాలా. దేవుని స్తోత్రం, ఆయన వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడుచుకుంటాం. ఇవన్నీ తెలివిలేని వాళ్ళు చేసేది. ఈరోజు కూడా చూసిన ఎక్కడో పోయినాను నేను, పోతే ఒక స్త్రీ వీపు చూసి పరేషాన్ అయిపోయినా నేను తండ్రి, కన్ను మూసుకున్నా నేను, నేనే కన్ను మూసుకున్న పాపం. పురుషులకు ఎంత ఇబ్బంది ఇది, వాళ్ళను ఎంత ఇబ్బంది పడుతున్నారు పురుషులు. నాకు వాళ్ళ మీద మరి బాధ కలిగింది, అరే నీ కోళ్ళకి చక్కెర పెట్టుకుని రాదా నీకు. విశ్వాసరాలు కూడా ఇంత ఎందుకు, ఎందుకు నీ భర్తకు నీవు కట్టబడి ఉన్నావు కదా, నీకెందుకు ఈ లోకం లోకాశాలు? చాలా జాగ్రత్తగా ఉండాలి. యూపీఎఫ్కు అలాంటి నెక్కులు వేసుకొని వస్తే నా దగ్గర పట్టుకొని రండి, మంచి క్లాస్ చెప్తాను, ఇక్కడ తీసుకురండి. నాకేం మొహమాటం లేదు, ఎందుకంటే మీ కొరకు నా ప్రాణం పెడుతున్నా కాబట్టి మిమ్మల్ని గద్దించే అధికారం నాకు ఉన్నది. చూస్తా ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను, ఎందుకంటే మిమ్మల్ని చక్కగా నడిపించాలి కదా. మరి నేను వద్దంటే చెప్పండి, మీ జోలికి రాను. మీరేమంటారు? అబ్బో బాగానే అన్నారు ఇప్పటికైతే, మళ్ళీ ఈమెకేంటంట, మేము ఎట్టా చేసుకుంటే అట్లా అనద్దు. దేవుని సేవకులు గద్దించినప్పుడు ఎప్పుడు అట్లా తప్పు చేయదు. ఆమెకేంటంట,
మేము ఎట్లా వేసుకుంటాం అన్నావా, అయిపోయింది నీ పని. దేవుడు రోషం గల, డోంట్ అట్టర్ ఎనీథింగ్ అగేన్స్ట్ గాడ్ సర్వెంట్స్. వాళ్ళు ఆత్మతో ఆవేశంతో చెప్తారు, వినాలంతే, వినాలా, బ్రతుకులు మార్చుకోవాలి. అయితే మరి ఇతరులను ఆకర్షించే రీతిగా వస్త్రధారణ అవసరం లేదు. దేవుడు నీకు అందం వేస్తాడు తెలుసా, దేవుడు అందగాడు కదా. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నాడు నే చూడాలి నీక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నాడు నే చూడాలి నీక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు, నీవే చాలు వేరేవారు నాదు ప్రియ యేసయ్య. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. ఇప్పుడు ఉపవాసం అంటే దేవునితో సహా వసించడం కదా. నేను ఈరోజు నా కూతురుతో అన్నాను, చెరిల్ ఆమె అన్నీ చూస్తుంది అనమాట, నేను ఉపవాసం ఉండడము, ఏమి తినకపోవడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. అయితే ఆమె, నేను బయటికి పోయి వచ్చేలోగా, అమ్మా నేను అది విన్నాను వాక్యం. ఏం విన్నావు అంటే, నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నాను అనే ప్రసంగం విన్నానంటే, నేను ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేసిన ప్రార్థన నువ్వు విన్నావు ప్రభు. ఎందుకంటే నేను ప్రసంగం చేసేటప్పుడు వీళ్ళందరూ ఉద్యోగాల్లో అక్కడ ఇక్కడ దూరం 30-40 కిలోమీటర్స్ వాళ్ళు రాలేరు కదా, ఎట్లా ప్రభు అని ప్రార్థన చేస్తే, నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఇప్పుడు తప్పించుకోలేరు, వినాలంతే, దేవునే స్తోత్రం. మరి వినడానికి కూడా ప్రేరణ ఇచ్చి అంత అన్ని రికార్డ్ అయి ఉంది కాబట్టి ఆమె విన్నది. అప్పుడు నేను చెప్పినాను, తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు మీరు ఎవరితో సహవాసం చేస్తారో వారు వారి వల్లే మీరు మారిపోతారని. నువ్వు చూడు, నువ్వు కనేలోగా మంచి భక్తిపరురాలు అయిపోతావు నువ్వు. అది అని నాతో ఉన్నావు కదా నువ్వు, మరి నా జీవితాన్ని నువ్వు చూస్తున్నావు కదా. అంటే మరి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని మన ప్రార్థన అంతగా వింటాడు. దేవుడు తప్పకుండా వింటాడు. నిఖిల్ ఫోన్లో ఫేస్ టైంలో మాట్లాడినాడు, ఏంటి నాన్న ఇట్లా చలికి ఇట్లా అంత దుప్పటి కప్పుకొని వచ్చాను, చిన్న పిల్లలు అంత చలికి అనుకో, ఏంటి నాన్న అంటే, అమ్మా ఇక్కడ -3 degrees అమ్మా, -3 చలి అమ్మా, బయట కార్ అంతా ఐస్, బయటంతా ఐస్, లోపటంతా ఐస్, అయ్యో దేవా ఎందుకు వచ్చింది రా నాకు నువ్వు బాధ, నువ్వు ఇవన్నీ వదిలేసి ఇక్కడికి రా, మంచిగా దేవుని సేవ చేయబిడ్డ. అవును, అక్కడ ఉన్నవారే చాలా భాగ్యవంతులు, తీసుకొస్తాడు దేవుడు. ఒకసారి ప్రార్థన చేయండి బాగా, దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న పెద్ద ఉద్యోగం, పెద్ద బంగ్లా, పెద్ద కార్లు ఇవన్నీ వద్దు, నా ప్రార్థన గెలుస్తుంది ఒకరోజు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మరి ఇంత గొప్ప స్వాస్థ్యం, పాస్టర్ మాథ్యూ గారు 65 సంవత్సరాలు సేవ చేసినాడు, మరి ఇవన్నీ కొనసాగించడానికి తప్పకుండా రానున్న తరాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు మీ ప్రార్థనల ద్వారా. హల్లెలూయా, బాగా ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. 10వది చూసిన, అవిధేయత ఏదున్నా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టాలి. అవిధేయత, మేమెప్పుడు అవిధేయత, 58 యెషయా గ్రంథంలో అడుగుతారు కదా, మేము ఉపవాసం ఉన్నాము, మేము ఎందుకు చూడవు మమ్మను, మరి మా ప్రార్థన ఎందుకు ఆలకించావు అంటే, దేవునికి ఇష్టమైన ఉపవాసం మనము ఉండాలి. తొలగించుకోవాల్సిన అన్నీ కూడా తొలగించుకోవాలి. యెషయా 58 చూడండి ఒకసారి, మేము ఉపవాసం ఉన్నాము, మరి నువ్వు మమ్మల్ని ఎందుకు చూడడం లేదు, మా ప్రార్థన ఎందుకు వినడం లేదు అని అంటాడు. యెషయా 58:3-4 చూడండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాసం మీరు ఎందుకు వింటలేవు నా ప్రార్థన, నేను ఉపవాసం ఉన్నాను కదా అంటే, జవాబు చూడండి, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము మీకు 4 రాళ్ళు సంపాదించుకోవాలి, అంతేగాని మీరు నాతో ఉండడానికి ఇష్టపడతలేరు. మీరు అన్ని అటు కావాలి. సమ్ పీపుల్ వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్, ఇటు ఆత్మీయ గోళం, అటు భూగోళం, అన్ని గోళాలు ఎంజాయ్ చేయాలనుకుంటారు, అది కాని పని. నీవు ఉపవాసం ఉంటే దేవునితో సహా వసించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, అటు తిరగకూడదు. మీరు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. అవన్నీ ఉంటే మీరు వదులుకోవాలి, పని మనుషులతో కఠినంగా అబ్బా
జీవితం సరిగియకుండా బాగా బట్ట విండినట్టు విండేస్తారు అన్నమాట. చాలా కీడు అది, చేయద్దు. పేదవారి మీద కనికరం లేకుంటే నీ ప్రార్థనలు దేవుడు వినడు. బీదలను కరాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలం యెహోవాని తప్పిస్తాడంట. రోగం కలిగితే దేవుడే వాణ్ణి స్వస్థపరుస్తాడంట. అయితే మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసము ఉందరు. ఇంకా మీరు ఇంటికి పోయి చదవండి అదంతా. అంటే నేను 10 పాయింట్లు చెప్పిన, ఉపవాసం ఉండేటప్పుడు చెయ్యకూడని పని, అంటే ఇవన్నీ తొలగించుకోవాలి. ఇవన్నీ నీకు మరి దేవునికి అడ్డగా ఉన్నవన్నీ తొలగించుకోవాలి. ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు శుద్ధి అయిపోతావు అన్నమాట. అంటే ఈ బికమ్ క్లీన్. మొదటిదేంటి? ఎక్కువ మాట్లాడద్దు అసలు, ఎక్కువ మాట్లాడద్దు. రెండవది? మూడవది? రెండవది కఠినంగా మాట్లాడకూడదు. మూడవది కోప్పడకూడదు. నాలుగవది చీకటి చింతలు ఉండకూడదు. ఐదవది చింత ఉండకూడదు. ఆరవది ఒత్తిళ్ల నుండి దూరం ఉండాలి. ఏడవది చేదు, నీ హృదయంలో ఉన్న చేదును తొలగించుకోవాలి. ఎనిమిది చెడు తలంపుల నుండి తొలగించుకోవాలి. 9 నీ వస్త్రధారణ, నీ ప్రవర్తన. వస్త్రధారణ అంటే ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 10వది ఏంటి? అవిధేయత మరి నుండి దూరం ఉండాలి. అంటే దేవునికి విధేయత చూపాలి. అంటే ఇది యాక్చువల్లీ పెద్ద ప్రసంగం, నేను 2వ భాగం తర్వాత చెప్తాను. అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాం. ఎందుకు ఉపవాసం ఉన్నామంటే మనము దేవుని చిత్త ప్రకారమే ఉపవాసం ఉన్నాం. నేను ఒక మాట మీకు చెప్తాను, ముగిస్తాను. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయము ఒకసారి తీయండి. ఆరో అధ్యాయం 16వ వచనం 6:16, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. యిర్మీయా 6:16, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గంలో గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్తున్నారు. ఇది ఎంత మంచి మాట, మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీరు మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదో వెతకండి. ఓల్డ్ వేస్ అంట. ఇప్పుడు ఎవరన్నా ఓల్డ్ వేస్ వెతుకుతారా, న్యూ వేస్ వెతుకుతారా? న్యూ వేస్ ఏది ఉంది, మోడర్న్ ఏది ఉంది, అల్ట్రా ఫ్యాషన్ ఏది ఉంది, ఇది అది, కొత్త కొత్త కార్యాలు కావాలి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, మార్గంలో నిలిచి చూడు, పురాతన మార్గం గురించి విచారించు, మీ తాత ముత్తాతలు ఎట్లా ప్రవర్తించినారు అది నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ పితరులు నడిచిన మార్గంలో నువ్వు నడువు, అప్పుడు నీకు ఏ ఢోకా లేదు, నీకు మేలే కలుగుతుంది కానీ కీడేం కలగదు, మేలు కలిగే మార్గం ఏదైనా అడిగి అందులో నీవు నడుచుకో, అప్పుడు నీకేం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఏంటి పురాతన మార్గము? వాట్ ఈస్ దిస్ ఓల్డ్ వే? ఈరోజు నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఈ ఉపవాస ప్రార్థన తప్ప ఇంకేం లేదా ప్రభు, ఇంకేదైనా కొత్త టెక్నిక్స్ ఉంటే నాకు నేర్పిమని ప్రార్థిస్తుంటే దేవుడు. కొత్త టెక్నిక్స్ లేనే లేవు, ఇదే నా మార్గం, ఇందులో నీవు నడుచుకో. ప్రార్థన, ఉపవాసము, సహవాసము, రొట్టె విరవడము, దేవుని వాక్యం పఠించడం, సమాజంగా కూడుకోవడం, ఇవన్నీ దేవుడు పెట్టిన నియమాలన్నమాట. దేవుని స్తోత్రం. మనిషి బ్రతకాలంటే గాలి కావాలి. మీరే చెప్పండి, మనిషి బ్రతకాలంటే ఏం కావాలా? గాలి, నీరు, ఆహారం, షెల్టర్ అంటే నివాస స్థలం. ఇంకా ఇప్పుడు గాలి బదులు ఊరికే గాలి పీల్చుకోవడం ఏంటి? గాలి బదులు నేను కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటా అంటే ఎట్టుంటుంది? చస్తాడు వాడు. నీళ్ళు ఏంటి? ఎప్పుడు నీళ్ళు తాగాలనా? నీళ్ళు బ్రదలు, నేను 24 గంటలు పెప్సీ కోలా తాగుతానంటే బతుకుతాడా? బతుకుతాడు, చచ్చిపోతాడు. మరి ఇంకా ఇంకేంటి? ఎప్పుడు ఈ అన్నమే తినాలనా? అన్నం బదులు నేను ఇంకేదైనా కొత్త ప్రయోగం చేస్తా, కొత్త విష పదార్థం తింటా అంటే బతుకుతాడా? బతకడు. అయితే గాలి ఎంత అవసరం నీకు? తేట గాలి కావాలా? తేట ఆహారం కావాలి, తేట నీళ్లు కావాలి. అది పాత జమానా నుండి వస్తుంది. మరి ఇవి పాత పద్ధతులు, నాకు వద్దు గాలి అంటావా? అను, ఇది పాత సిద్ధాంతం, పురాతన మార్గం. ఎప్పుడు మనిషి నీళ్ళే తాగుతాడు, నేను తాగనంటే బతుకుతావా? బతుకు. అందుకే ఈ వాక్యం అర్థం ఏంటంటే, వాక్ ఇన్ ద ఓల్డ్ వేస్, బీటెన్ ట్రాక్ అనమాట. ఇది ఆల్రెడీ మన పితరులు ఈ మార్గంలో నడిచినారు, సురక్షితంగా వాళ్ళు కనాను చేర్చుకున్నారు.
కాబట్టి నీవు నేను కూడా ఈ పురాతన మార్గం నిలిచి మేలైన మార్గం ఏదని తెలుసుకొని దాంట్లో నడవాలి. ఉపవాసం చాలా గొప్పది. కొన్ని సంఘాల్లో ఉపవాసం గురించి అస్సలు బోధించారు, ఎందుకంటే వారు చేయరు కదా, చేయడానికి దమ్ముండదు చెప్పడానికి. అందుకే ఉపవాస ప్రార్థన ఈ సంఘంలో ఇలాగూ దేవుడు చాలా ఆశీర్వదించినాడంటే, నేను మిమ్మల్ని నడిపించే నాయకురాలుగా గుండె నిండి సంతోషంతో మరి ఉప్పొంగుతుంది. దేవుని స్తోత్రం. నన్ను అడిగితే ఫాస్టింగ్కి ఎక్కువ జనం రావాలి, ఫీస్టింగ్కు కాదు. దేనికి రావాలా? ఫాస్టింగ్. మీకు చికెన్ బిర్యానీ ఇక్కడ ఉందంటే మీరు వద్దులే, మాకు చికెన్ బిర్యానీ అవసరం లేదు, మాకు దేవుని సన్నిధి కావాలి. మరి ఉపవాసం అంటే అది దేవుని పద్ధతి, నిన్న మొన్న వచ్చిన కార్యం కాదు. ఇది పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. యేసు ప్రభే స్వయంగా 40 రోజులు ఉపవసించి ప్రార్థన. ఎందుకు చేసినాడు యేసు ప్రభుకి ఏం అవసరం? మనందరికీ ఆయన మాదిరి ఉంచినాడు. మోషే, యెహోషువలు, భక్తులు అందరూ ఉపవసించినారు. ఇంకా నీకు అనుమానం అవసరం లేదు. ఉపవాస ప్రార్థన వద్దండి, పాతకాలంలో ఉండింది, ఇప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడు ఉండింది, ఇప్పుడు వద్దండి, ఇవన్నీ మాటలు. చేతగాని వానికి చాలా మాటలు అంట, చెల్లెని రూపాయకు చాలా గీతలు. ఉపవాసం ఉండని చేత కాదు, పైగా పెద్ద కమెంటరీస్ దాని మీద ఉపవాసం ఉండని అవసరం లేదని. అందుకే ఇప్పుడు ఈ దినాల్లో సేవకులు ఎట్ట తయారవుతున్నారు? ముందు నువ్వు, వెనక నేను. ముందేంటి ఏంటి అర్థం కాదు నీకు? మీకు అర్థం కావాలి. ముందు నువ్వు, నేను వెనక వస్తా అన్నట్టు పోతున్నారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా చూసిన, ఎంత పల్చగా ఉంది తెలుసా కడుపు, పల్చగంటే ఎప్పుడు రోజుకొకటేసారి తినేది. కానీ గొప్ప భక్తుడు, దేవుని స్తోత్రం. ఆ పాదాలు తిరిగి 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 నేను పోయి పాదాలు ముద్దు పెట్టుకున్నా. అందరూ చనిపోతే చెంపలకు ముద్దులు పెడతాను, నేనైతే రెండు పాదాలు తీసి ముద్దు పెట్టుకున్నా. నాకు ఆశీర్వాదం అంతా కావాలి. ఈ 65 సంవత్సరాలు దేవుని సేవ నిమిత్తం తిరిగినా పాదాలు అలాగా పేపర్లాగా ఉందన్నమాట. పాదాలు అరిగిపోయినాయి. పాదాలు అంటే ఆయన ధ్యాస అంతా దేవుని రాజ్యం కట్టడానికి ఉండింది. దేవుని స్తోత్రం. పొట్ట నింపుకోవడానికి కాదు, కోటి కొరకు కోటి విద్యలు కాదు ఆయనది. ఆయన మిషనరీ, ఆయన దేవుని సేవ నిమిత్తం వచ్చేసాడు. అన్ని వదిలిపెట్టి వచ్చినాడు కదా అమ్మ నాన్న. అంటే వాళ్ళు చేసిన సేవ జ్ఞాపకం చేసుకోవాలి రోజుకొకటే పూట. ఇంకా మార్గానికి రావాలి నేను. నేను దేవా అలాంటి కోవకు నన్ను కూడా చేర్చుకో ప్రభువా. నన్ను చేర్చాలి, మా మందను కూడా చేర్చాలి. ఆహారం తక్కువ, భక్తి శ్రద్ధలు ఎక్కువ. లోకానికి దూరం, దేవునికి దగ్గర. రుచికరమైన ఆహారానికి దూరం, దేవునికి దగ్గర. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేహంతో దేవుని మయంపరచాలి కదా, మీకు ఎలా వీలైతే అలా. అవును, ఆనాడు మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు విజయం, క్రిందికి దించినప్పుడు అపజయం. అలాగే మన దేహంతో కూడా దేవుని స్తుతించాలి. అవును, తన ఇచ్చిన చేతులు నీ తట్టెత్తుతాను, నాకు చేతగానివన్నీ కూడా నీవు చేయగల దేవుడవు తండ్రి. నా కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించడం నాకు చేత కాదు, నా పిల్లలను కాపాడడానికి నాకు చేత కాదు తండ్రి. భయంకరమైన వ్యాధులు సోకుతున్న ఈ దినాల్లో మా బిడ్డలను కాపాడుకునే విద్య మేము నేర్చుకున్నాం ప్రభువ. ఒక పిల్లికున్న తెలివి మాకు లేదు ప్రభువ, ఒక కోడికున్న తెలివి మాకు తెలియదు. బిడ్డల్ని ఎలా కాపాడుకుని రోషం కలిగి కాపాడుకుంటుంది ఆయన. అలాంటి శక్తి అట్టి ఉపాయం అట్టి ఉపవాస ప్రార్థన శక్తి మాకు అందరికి దయచేయండి తండ్రి. కీడును తరిమి కొట్టే విద్య మాకు నేర్పండి, రోగాన్ని తరిమి కొట్టే విద్య మాకు నేర్పండి. నేను నిన్ను భద్రంగా కాపాడేది నేను సెలవిచ్చిన దేవుడు అవుతాను. నీవు మాకుండగా మాకు భయము లేదు నాయన, మాకు దిగులు లేదు ప్రభువ. గొప్ప దేవుడు మాకున్నావు తండ్రి. మా హృదయం నీ వాక్యంతో నింపండి ప్రభువ. సాతాను శక్తులన్నీ పటాపంచలైపోవాలి తండ్రి. నీకు స్తోత్రం. ముఖ్యంగా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ 15వ రోజు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చేరుకున్నాం తండ్రి. నీ దాసరాలను కూడా గత 50 దినాల నుండి మీరు కాపాడుతున్న విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. శరీరంలో ఏ రుగ్మత రాకుండా నన్ను కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అవును తండ్రి. కునుకకుండా మమ్మను కాపాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. కన్నీళ్లు విడవకుండా మా కన్నులను జారి పడకుండా మా పాదములను మరణం నుండి మమ్మను విడిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఒక్క క్షణమైనా మమ్మను మరవడం లేదు తండ్రి, నీకు స్తోత్రం. చూడు, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నానన్నావు. అవును తండ్రి, నీకు స్తోత్రం. తల్లి అయినా మరచిన మరచును కానీ నేను నిన్ను మరువనని సెలవిచ్చిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఉపవాస ప్రార్థనలోకి దింపమని కోరుతున్నాను. ఎంత కీడు మా చుట్టూ తండ్రి,
గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు పొంచి ఉన్న ముప్పునైనా, అంత కాలుష్యమే, అంత కాలుష్యమే. ఆహారము, పానము, గాలి, నీరు, వాయువు అంతా కలుషితమైపోయింది. మాకు మా బిడ్డలకు ఎట్టి ప్రమాదం ఉందో మాకు తెలియదు నాయన. నాయన నీకు స్తోత్రం తండ్రి, సమస్తం పరిశుద్ధపరిచే దేవుడవు నీవేనాయన. నీకు స్తోత్రం. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. నీవు గాలిని పరిశుద్ధపరచగలవు, నీటిని పరిశుద్ధపరచగలవు, నీ ఆహారం, నీ పానము నేను దీవిస్తానని సెలవిచ్చిన దేవ. మమ్మను పరిశుద్ధపరచగలవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడవు నాయనా, నీకు స్తోత్రం. కోట్లాను కోట్ల దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఎల్ల వేళలు నిన్ను కొనియాడుతున్నారు. మేము కూడా కొనియాడుతున్నాం నాయన. గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని మీ బిడ్డల హృదయంలో నాటుమని ప్రార్థిస్తున్నాను. నూరంతల ఫలం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య యెషయా 61:1-3, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన 6:00-9:00 వరకు, సాయంకాల ఆరాధన 6:00-9:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030775771 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.